రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు మానకొట 60వి రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు మొగ్బాజ్ మండలంలోని పెనుగొండ గ్రామంలో పత్తి పంటలో ఉన్నాం. ఈరోజు పత్తి పంట చాలా బాగుంది. మనతో పాటు పత్తి పంట సాగు చేసిన రైతన్న కూడా ఉన్నారు. రైతన్న నమస్తే. నమస్తే. మీ పేరు చెప్పండి. గుగ్గుల తరి. మీరు ఎన్ని సంవత్సరాలుగా డిలీగడ మందు పిచికారి చేస్తున్నారు? రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాల నుంచి. ఈ మందు పిచికారి చేయడం వల్ల మీరు ఏం గమనించారు పత్తి పంటలో? పత్తి పంటలో తామర పురుగు పొద్ది నీళ్ళు కట్టి కొట్టడం వల్ల ఆకు పచ్చగా వస్తుంది. ఓకే. కాయ కూడా పెద్ద సైజు వస్తుంది. కాత పూత బాగా వస్తుంది. కాయ సైజు పెద్దగా వస్తుంది. దూది ఎక్కువ వస్తుంది. రెండు సార్లు కొట్టుకోవాలి. నీళ్ళు కట్టి కొట్టడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. మిత్రులారా, పత్తి సీజన్ ప్రారంభమైన వెంటనే తామర పురుగు సమస్య రైతులకు ఇబ్బంది పెడుతుంది. తామర పురుగు సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఇది పంటను నాశనం చేయగలదు మరియు రైతులకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కానీ తామర పురుగు నియంత్రణకు చాలా మంచి పరిష్కారం ఉందని మీకు తెలుసా? ఈరోజు రైతులందరూ దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. నేను ఈరోజు వారి కోసం సోనుసూద్ వీడియోను చూపిస్తున్నాను. ఆయన ఈ ప్రొడక్ట్ గురించి అందులో చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రొడక్ట్ గురించి సోనుసూద్ యొక్క అద్భుతమైన వీడియోను చూద్దాం. పత్తి రైతు ఆరోగ్యకరమైన మరియు అద్భుతమైన పంటతో విజయం సాధిస్తాడు. ఈ విజయ యాత్రలో ఎన్నో సమస్యలున్నాయి. అందులో పంట పునాదిపై తీవ్ర ప్రభావం చూపే ప్రధాన సమస్యల్లో థ్రిప్స్ ఒకటి. పత్తి పంటలో వచ్చే తామర పురుగు వలన జరిగే నష్టం అనేక రాష్ట్రాల్లో రోజురోజుకీ పెరుగుతుంది. తామర పురుగును సరైన సమయంలో నియంత్రించకపోతే ఆకులు గిడసబారి దళసరిగా మారుతాయి. పంట యొక్క ఎదుగుదల తగ్గి దిగుబడిని నష్టపరుస్తుంది. ఇది మీకు తెలుసా? దేశంలోని లక్షలాది మంది రైతులు పత్తి పంటలో డెలిగేట్తో తమ గెలుపు యొక్క నిర్వచనాన్ని మార్చుకున్నారు. డెలిగేట్ పత్తి పంటలో థ్రిప్స్ నుండి దీర్ఘకాలం రక్షణ ఇస్తుంది మరియు ఆరోగ్యకరమైన పంటకు బలమైన పునాదిని వేస్తుంది. అంతేకాక డెలిగేట్ యొక్క చురుకైన చర్యతో ఆకులను మృదువుగా చేస్తుంది. ఎక్కువ పూత గూడం నిలుపుతుంది మరియు ఇస్తుంది పెద్ద సైజున్న క్వాలిటీ కాయలు. దీనివల్ల మంచి నాణ్యమైన దిగుబడి లభిస్తుంది. రైతు మిత్రులారా, పత్తి పంటలో థ్రిప్స్ వల్ల నష్టం జరిగే వరకు ఎదురు చూడకండి. డెలిగేట్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి విత్తన 40 నుండి 65 రోజులకు ఉపయోగించండి మరియు ఒక బలమైన పునాదిని పొందండి. ఇది మీకు మంచి దిగుబడిని ఇస్తుంది. ఇంకేం ఆలోచిస్తున్నారు? రండి, డెలిగేట్తో మన గెలుపు యొక్క నిర్వచనాన్ని మార్చుకుందాం. వీడియో చూడడం వల్ల మీకు ఎలా అనిపించింది? మాకు మంచిగా అనిపించింది అండి. ఇది సోనూసూద్ సార్ చెప్పేవారికి ఇది మంచిగా అనిపించింది. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పంట అది చెప్పటం వల్ల. దాని గురించి మేము కూడా కొట్టుకున్నాం. పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. ఓకే, రైట్ అండి. ఫ్రెండ్స్, మీరందరూ సోనూసూద్ వీడియోను చూశారు. డెలిగేట్కు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది 24 నుండి 48 గంటలలోపు తామర పురుగులను చంపుతుంది. రైతు మిత్రులారా, డెలిగేట్ను సరైన సమయంలో స్ప్రే చేయడం చాలా ముఖ్యం. విత్తిన 40 రోజుల దశలో మొదటి స్ప్రే చేయాలి. పంట 70 రోజుల దశలో రెండో స్ప్రే చేయాలి. 200 లీటర్ల నీటిలో 180 ml డెలిగేట్ను కలిపి ఎకరాకు స్ప్రే చేయాలి. తామర పురుగును నాశనం చేయడంతో పాటు డెలిగేట్ ఇస్తుంది ఆకుపచ్చని మరియు మృదువైన ఆకులు, పూర్తిగా విచ్చిన గింజలు మరియు పెద్ద సైజులో ఉండే పత్తి ఉండలు. మీరు మొదటి రెండు పంటల్లోనే ఆరోగ్యకరమైన మరియు అద్భుతమైన పంట లభిస్తాయి. బలమైన పునాది మరియు మంచి నడత కలిగిన పంట మీరు చూడొచ్చు. కాబట్టి పత్తి పంటలో మొదటి 2 కోతల్లోనే 1 క్వింటల్ నుండి 2 క్వింటల్ వరకు ఉన్న దిగుబడి కన్నా ఎక్కువ ఆదాయం, ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.